పద్దెనిమిది వందలు రబ్బర్. ఇది లేకపోతే నేటి ఆధునిక వాహనాలేవి మనకు కనబడేవి కావేమో. అంతగా జనజీవితంలో మమేకమైన రబ్బర్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త చార్లెస్ గుడ్ఇయర్. ఆయన పుట్టింది ఈరోజే. అమెరికాలోని కనెక్టికట్లో పుట్టాడు. పద్నాలుగేళ్లు వచ్చే వరకు హార్డ్వేర్ బిజినెస్ చేసిన చార్లెస్ తర్వాతి రోజుల్లో తండ్రితో కలిసి వ్యాపారం చేశాడు. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు మొదలైనవి తయారు చేసేవారు వీళ్ళిద్దరు. కొన్నేళ్లకు మిత్రుడు హేవర్తో కలిసి రబ్బరు తయారీపై ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యాడు చార్లెస్. రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా చరిత్ర ప్రసిద్ధికెక్కాడు చార్లెస్. ఈ విశిష్ట శాస్త్రవేత్త 59 ఏళ్ల వయసులో 1860 జూలై 1న కన్నుమూశాడు. 1901 సాహసం సాయరా తెలుగువారి నోళ్లలో నిత్యం నానే డైలాగ్. ఇలాంటి ఎన్నో మాటలకు పుట్టినిల్లు పింగలివారి కలం. వినూత్న మాటలు, అంతకన్నా మైమరిపించే సంభాషణలతో చిరస్మరణీయుడిగా నిలిచిన పింగలి నాగేంద్రరావు పుట్టింది ఈరోజే. బొబ్బిలికి దగ్గరలో ఉన్న రాజంలో పుట్టారు. సహజ సిద్ధమైన రచనా పటిమే కాక తల్లి మహాలక్ష్మమ్మ కూడా రచయిత్రి కావడంతో చిన్నతనం నుంచే సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నారు పింగలి. ఆ తర్వాత కొన్నాళ్లు సబర్మతి ఆశ్రమంలో పనిచేశారు. దేశ సేవలోనూ తను ముందని నిరూపించారు. జన్మభూమి అనే పేరుతో దేశభక్తి గేయాలు రచించి అరెస్టయ్యారు. కేవీరెడ్డి పరిచయంతో ఆయన తలరాతం మారిపోయింది. గుణసుందరి కథకు మాటలు పాటలు రాసి ఎన్నో ప్రశంసలు పొందారు. అలా మొదలైన ఆయన సినీ జీవితం పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథలంటి తెలుగు క్లాసిక్స్కే కాకుండా ఎన్నో సినిమాలకు మాటలు పాటలు అందించే వరకు సాగింది. ఈ సాటిలేని రచయిత 1971 మే 6వ తేదీన చనిపోయారు. 1930 టీజీ కమలాదేవి, అలనాటి మేటి నటి. ఈమె పుట్టింది ఈరోజే. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో పుట్టారు. ఆమె అసలు పేరు తోట గోవిందమ్మ. చిన్న వయసులోనే చూడమని చిత్రంతో తెరంగేట్రం చేశారు. విఖ్యాత చిత్తూరు నాగయ్యకు ఆమె స్వయాన మరదలు. అక్కినేని నాగేశ్వరరావు తొలి చిత్రం సీతారామ జననంలో ఆమె అహల్య పాత్ర పోషించారు. కేవలం నటిగానే కాకుండా గాత్రంతోనూ వహ్వా అనిపించుకున్నారు కమలాదేవి. మల్లీశ్వరి, కథానాయకుడు, దక్షయజ్ఞం, బాలనాగమ్మ, గుణసుందరి కథ, పల్లెటూరు, తోడు దొంగలు, ఇల్లరికం మొదలైన 50కి పైగా చిత్రాల్లో నటించారు. బిలియర్స్ ఆడిన మొట్టమొదటి భారత మహిళగా ఆమె పేరు గడించారు. అంతేగాక ఆమె బిలియర్స్ తొలి ఛాంపియన్ కూడా. ఈ తొలితరం నటి 84 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. 1930 సారే జహాసే అచ్చా గీత రచయిత మహమ్మద్ ఇక్బాల్. ఒక రకంగా నేటి పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈరోజే. అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ మేదన మదన కార్యక్రమంలో దీన్ని లేవనెత్తారు. తర్వాత కాలంలో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి నాంది అయ్యింది. 1917 రామానంద్ సాగర్. ఆనాటి రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి 90వ దశకంలో జనాన్ని టీవీలకు కట్టిపడేసిన అపురూప సినీ దర్శకుడు. ఈయన పుట్టింది ఈరోజే. లాహూర్లో పుట్టారు. తొలినాళ్లలో సినిమాల్లో క్లాప్ కొట్టే మనిషిగా పనిచేశాడు. దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. కొన్నాళ్లు పృథ్వీరాజ్ కపూర్ సినీ కంపెనీలో అసిస్టెంట్ స్టేజ్ మేనేజర్గా పనిచేశాడు. రాజ్ కపూర్ నటించిన బర్సాత్కి దర్శకత్వ రచనా బాధ్యతలు తీసుకుని సూపర్ హిట్ చేశాడు. కొన్నాళ్లకు సాగర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన సొంతం. అంతేకాదు ఆయన రామాయణ్ సీరియల్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆయన 87 ఏళ్ల వయసులో 2005 డిసెంబర్ 12న చనిపోయారు. 1942 రాజేష్ ఖన్నా, తొలితరం బాలీవుడ్ సూపర్ స్టార్. తన స్టైల్స్తో ఆనాటి కుర్రకారును పిచ్చెక్కించిన రాజేష్ ఖన్నా పుట్టింది ఈరోజే. పంజాబ్లోని అమృత్సర్లో జన్మించాడు రాజేష్ ఖన్నా. ఆయన అసలు పేరు చతిన్ ఖన్నా. హిందీ చలనచిత్ర రంగంలో కాకాజీగా అందరిచేత పిలిపించుకునేవారు. 1970వ దశకం అసలు సిసలు భారతదేశ హీరో రాజేష్ ఖన్నా. వరుసగా 15 సినిమాలు సూపర్ హిట్స్గా రికార్డ్ సృష్టించిన ఘనత రాజేష్ ఖన్నాది. 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు రాజేష్. ఈ బాలీవుడ్ మన్మధుడు ఈ ఏడాది జూలై 18న తన 69వ ఏట కన్నుమూశాడు.